మెట్రో రైలు స్టేషన్లలో ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో రైలు స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మెట్రో ప్రయాణికులు సంఘీభావం తెలిపి వారితో పాటు ధర్నాలో పాల్గొన్నారు. ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పెయిడ్ పార్కింగ్ వద్ద సాధారణ ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతున్నారని వాపోయారు. మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలి. ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి. మనకి ఏదైతే ఫ్రీ పార్కింగ్ అనేది ఎల్ఎన్టీ వాళ్ళు ఇంతవరకు మనకి ఏదైతే సౌలభ్యం ఇచ్చిందో, ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఒక ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ గా మనకి పార్కింగ్ ఫీ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మెట్రో మీద డిపెండ్ అయి ఉంటారో, స్టూడెంట్స్ కానీ ఆఫీసర్స్ కానీ, వాళ్ళంటి స్టూడెంట్స్ వెళ్ళి వచ్చేసరికి 12 hours to 24 hours టైం పట్టవచ్చు. కాబట్టి ఈ 12 hours to 24 hours వరకు 120 rupees వరకు 12 hours కి మాత్రమే ఇంత ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా ఈ ఫ్రీ పార్కింగ్ అనేది ఇచ్చినట్టయితే ఇంకా ప్రతి ఒక్కరూ ఇందులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేటట్టు సౌలభ్యం ఉంటుంది. కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేయడం కాకుండా ఫ్రీ పార్కింగ్ అనేది ఇంకా దీన్ని ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ బైక్ పార్కింగ్ చేస్తే 40 rupees కారుకి, 120 rupees బైక్ అయితేనే 40 rupees అంటున్నారు. మళ్ళీ మెట్రో ఎక్కితే 120 rupees ఛార్జ్ అవుతుంది. మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారు 60 rupees లేదా 80 rupees అవుతుంది. అంటే ఒక ప్రయాణికుడు 4 రకాల ఛార్జీలు చెల్లించి 5000-6000 rupees ఖర్చు అవుతుంది చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మెట్రో సంస్థ అట్లనే ఎల్ఎన్టీ ఆలోచన చేసి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగించాలని చెప్పేసి పెయిడ్ పార్కింగ్ ని దీర్ఘకాలికంగా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే కనీస వసతులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం గానీ ఇక్కడ మెట్రో సంస్థ గానీ ఎల్ఎన్టీ గానీ మరొకసారి పునరాలోచించాలి. తాత్కాలిక వాయిదా కాదు, దీర్ఘకాలికంగా దీన్ని పెయిడ్ పార్కింగ్ అనేది రద్దు చేయాలి. అట్లా ఎక్కడెక్కడెక్కడైతే పెయిడ్ పార్కింగ్ ఉందో వాటన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్, నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టారు ప్రయాణికులు. పాత పార్కింగ్ నే కూడా చేపట్టాలంటూ కూడా ధర్నాను కొనసాగించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ మెట్రో స్టేషన్ వద్ద, నాగోల్ స్టేషన్ వద్ద, అదేవిధంగా బియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ ను కొనసాగిస్తామంటూ అయితే చేసినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉందో దానిపైన అయితే ప్రయాణికులకైతే పెయిడ్ భారం పడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మెట్రో సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ తీసుకున్న నిర్ణయానికైతే ప్రోగ్రెసివ్ యూత్ లీగల్ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే నిరసన కార్యక్రమం అయితే చేపడడం జరిగింది. దీనికి రెగ్యులర్ గా మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో కలిసి ఇక్కడైతే ఆందోళనకు దిగి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంట్లో మెట్రో సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ఉచిత పార్కింగ్ అయితే అందించడం జరిగింది. ఆ ఉచిత పార్కింగ్ ని మొత్తం కూడా అంటే ఇప్పటికీ కూడా అలాగే ఉచిత పార్కింగ్ ని కల్పించాలి. పెయిడ్ పార్కింగ్ వల్ల సామాన్యమైనటువంటి ప్రయాణికులు, చిన్నపాటి ఉద్యోగస్తులు అయితే తీవ్రమైనటువంటి భారం ఏర్పడుతుంది, మాకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్తూ అయితే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే బైక్ అయితే మినిమం గా అంటే మినిమం అమౌంట్ అయితే 10 rupees, అదేవిధంగా 8 hours కి 25 rupees, అదేవిధంగా 12 hours కి 40 rupees, ఎక్స్ట్రా పర్ అవర్ 5 rupees అయితే ఎల్ఎన్టీ సంస్థ అయితే నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కార్పు చూసుకున్నట్లయితే 30 rupees మినిమం చార్జెస్, 8 hours వరకు 75 rupees, అదేవిధంగా 120 rupees 12 hours వరకు, ఎక్స్ట్రా పర్ అవర్ కి కార్పు వచ్చేసి 15 rupees అయితే నిర్ణయించడం పనుల పట్టిక చూసి ఒక్కసారిగా అయితే ప్రయాణికులు అవాక్కయ్యారు. దీంతో ప్రయాణికులు ఆందోళన గత కొద్ది రోజులుగా జస్ట్ 14 రోజులు తీసుకున్నటువంటి నిర్ణయం నుంచి ఇప్పటి వరకు అయితే ప్రయాణికులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది సిపిఐ నాయకులు కూడా అక్కడ ఇంతకుముందు గతంలో కూడా మెట్రో సంస్థ అధికారులు కలిసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మెట్రో ప్రయాణికుల తరఫున. అయితే మెట్రోకు అక్కడ ఏదైతే హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, మియాపూర్, కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ మెట్రో ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో అంటే వాళ్ళకు వచ్చే ఇన్కంలో కొద్దిగా ఆదా తీసుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, కొద్దిగా ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితి ఉన్న చిన్న చిన్న 15,000 ఉద్యోగం చేసే వారు కూడా మెట్రోకు వెళ్తే కొంత ఆదా అవుతుందని చెప్పేసి అయితే ఆశపడినప్పటికీ మెట్రో ఎల్ఎన్టీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతోనైతే తీవ్ర నిరాశకు గురి తీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా
శాలరీ లేని వాళ్ళు 10-15,000 జీతం పనిచేసే వాళ్ళు ఈ అమౌంట్ కు దాదాపుగా నెలకు ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు మెట్రో పార్కింగ్ కి పెట్టడం, అదే విధంగా దాదాపుగా మెట్రో స్టేషన్ కి చేరుకోవడానికి ఒక 5-10 కిలోమీటర్ల దూరం ఉండడం, అక్కడికి కూడా పెట్రోల్ ఖర్చు అవడంతో అంటే దాదాపుగా 5,000 నుంచి 6,000 వరకు ఓన్లీ చార్జెస్ వరకే పే చేయాల్సి ఉండడంతో వాళ్ళకైతే పెనుభారం అనే చెప్పుకోవచ్చు. దీంతో పార్కింగ్ లో పెయిడ్ పార్కింగ్ లేకుండా అదేవిధంగా ఇంతకుముందు ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఫ్రీ పార్కింగ్ అలాట్ చేశారు అదే విధంగా ఫ్రీ పార్కింగ్ అలాట్ చేసి తమకు న్యాయం చేయాలని అయితే ప్రయాణికులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి, ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి.